కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేసుకున్న అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అండగా ఉంటుంది అని చంద్రుర్తి మండల శాఖ టిఆర్ఎస్ అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య పేర్కొన్నారు. చంద్రుర్తి మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన బుధవారం అందజేశారు. చంద్రుర్తి మండలం కట్టలింగంపేట గ్రామానికి చెందిన మల్లారపు పోషయ్య గత 6 నెలల క్రితము అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ మరి అప్పుడు 1 లక్ష రూపాయల ఖర్చు దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రమేష్ చిన్నమనేని గారికి మరి సీఎం రిలీఫ్ ఫండ్ గా ఒక అమౌంట్ రిలీజ్ కోసం అని చెప్పేసి మనం వేడుకోగానే గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతోని మల్లారపు పోషయ్యకు 60,000 రూపాయలు మంజూరికి సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా కట్టలింగంపేట గ్రామ ప్రజల మల్లారపు పోషయ్య గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న సందర్భంగా వారు వారి బిల్స్ అన్ని గౌరవ రమేష్ బాబు సార్ గారికి మరి మండల అధ్యక్షుడు మేకల ఎల్లన త్రోలో పంపించిన తరుణంలో వారికి ఈ రోజు 60,000 రూపాయల చెక్కును గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరి ఇచ్చినందుకు మరి దీనికోసం కృషి చేసిన గౌరవ సర్పంచ్ గ్రామ శాఖ అధ్యక్షుడు మండల అధ్యక్షులకు ఈ కుటుంబం తరపున ఈ ప్రాంత ఈ ఎంత బాలేదు రూపాయలు దానివల్ల అవకాశండి. దానికి మా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు చెక్ అందజేయగలిగింది. దీనికి ఈరోజు మా తిమ్మాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద కోలకాణి రమేష్ గారికి 57,000 రూపాయల చెక్కును గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో మండల కార్యవర్గం తరపున ఈరోజు లబ్ధిదారునికి అందించడం జరిగింది.